ఒక్కొక్క ఇంటికి 180,000 రూపాయలు ఇస్తున్నారు. అంతే కదండి, 180,000 రూపాయలు ఇస్తున్నారు. జగనన్న కోవాలని, జగనన్న కోవాలి అంటే ఇలా బలి పుట్టినా కొడుకు ఎలాగెలగలగండి. ఏడు జగన్ అనుకోవాలని ఎంత ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? 150,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, తెలుసా మీకు? 180,000 రూపాయల్లో 150,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు, మిగతా 30,000 రూపాయలు అయ్యి ఎక్కడ చేశా మీకు? ఉపాధి హామీ పథకం, అది కేంద్ర ప్రభుత్వం డబ్బే. అంటే 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఇచ్చాను, నేను ఇచ్చాను, నేను ఇచ్చాను రాజ్యం సిక్కుంటారు కదా నాకు అప్పుడు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు, నా కొడుకు అంటాడు తమ. నీ కొడుకుని ముద్దు పెట్టుకుంటే అర్థం ఉంది, మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు, నా కొడుకు అని మాత్రం ముద్దు పెట్టుకుంటాడే అమ్మా సిగ్గు రాగవల. ఏదంటే ఇలా మాట్లాడితే నామి 14 కేసుకి పెట్టాడు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు నాకు లేదా? వద్దన్నట్టు ఇవ్వవరా? నేను మాట్లాడతాను, అది నా హక్కు, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు నాకు. ఇవ్వడు మాట్లాడవద్దు నాకు. సరే ఎలా కేసులు భయపడతాను మేము పెట్టో ఎంపీకు, 14 కేసులు పెట్టో ఎంపీకో, పార్టీ కోసం ఏం పెట్టిన పాడు పడతాం మేము, భయపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ 60 సంవత్సరాల వయసులో రేపు కేసు పెట్టాడు ఒకటే బాధ ఉండదు. నేను తమ్ముళ్ళు అన్నలో ఈ వయసులో నేను రేపు చేయగలనా? మరి ఇలాంటి పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టి అంతవరకు దౌర్భాగ్యం అండి. పరిపాలన అండి, ఏంటి పరిపాలన? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు పోలవరం ప్రాజెక్ట్ ఆడు తెగ అసెంబ్లీలో ఎలా తూలుతూలి వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది అన్నాడు. మేము వచ్చేస్తాం అనుకున్నాను నేను. పోలవరం లేదు 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు పోలవరం లేదు, బొక్కాలేదు. ఏంటిది మంత్రి అండి అలా మాట్లాడతాడు? అసెంబ్లీలో మాట్లాడుతాడు, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడొద్దండి. వచ్చేస్తుంది వేడి ఉందన్నా, తొందరలేదు కన్నా వచ్చేస్తుందన్నా. ఆడిపోయాడు, ఇప్పుడు ఇంకో మంత్రి వచ్చాడు పోలవరానికి. ఏం పేరు అతని పేరు? అంబటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చిందంటే అరగంట చాలన్నా అంటారు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చింది సార్ అంటే అరగంట చాలు. మా అవంతి శ్రీ ఒక మంత్రి ఉన్నాడు, మంత్రి గారు ఏం చేస్తారు మంత్రి గారు అంటే గంట చాలన్నా అంటాడు. అయితే అరగంట దేనికి, గంట దేనికి, నీకు నాకు ఏం అర్థమవుతుందని అడుగున్నాను. అలాంటి ఎవడో అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉన్నాడు, ఏం బాబు ఎంపీ గారు ఏం చేస్తాడు, ఫ్యాన్ తిప్పేస్తాడు. ఎంపీ గారు ఏం చేస్తారా మీ ప్రాంతానికి ఫ్యాన్ తిప్పేస్తాడు. అలాగా మొన్న ఇంకోటి చూశాను ఒక ఎమ్మెల్యే ఎవడో, నువ్వేం చేస్తావురా బాబు అంటే ఆడు చట్టింపేస్తాడు. సురేష్ మంత్రి ఎవరు, ఆడు చట్టింపేస్తాడు. ఎలాగా ఏం చేస్తావు చెప్పాడు, అంటే ఫ్యాన్ తిప్పేస్తాడు, ఒకటి చట్టింపేస్తాడు. ఏంటి వాళ్ళు చెప్తా, ఇప్పుడు మాకు రింగులు రాని రోజా గారు ఆవిడ, ఆవిడ ఏ మంత్రి, టూరిజం మంత్రి. మరి మా ఏరియా అరకు వ్యాలీ, చింతపల్లి, పాడేరు ఇవన్నీ కూడా టూరిజం సెంటర్ కదా. ఒకసారి విశాఖపట్నం వస్తే ఏమమ్మా మా టూరిజంకి ఏమైనా శాంక్షన్ చేసేవంటే నా సొగసు చూడు మా అయ్యా అంటారు. అది కాదమ్మా, మాకేమన్నా ప్రాజెక్ట్ ఇచ్చేవంటే నా సొగసు చూడు మా అయ్యా అని. ఏడు చూస్తాం సొగసు, ఏడు కర్మ మంత్రి ఇటువంటి దౌర్భాగ్యం నాగలు అందరం మంత్రులు.
వీడికంట దౌర్భాగ్యుడు సీఎం కూడా ఒక సీఎం మనకే. ఎలాగ ఏంటి పరిపాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా.